జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడుతారు ఎవరైనా మాట్లాడ ఏమయ్యా స్వతంత్రం వచ్చిన టాంచి ఇప్పటికి జాగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకో. నేను ఈ గవర్నమెంట్ నేను 10,000 చట్టాలు 50,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 31 లక్ష చిల్లర. 31 లక్ష చిల్లర అంటే ఏంది? లక్షల చిల్లర అంటే ఏంది? ప్రపంచ రికార్డు, నాట్ ఇండియన్ రికార్డు, ప్రపంచ రికార్డు. దాన్ని ఎక్కడ పేరు వచ్చేస్తుందో, పేదలకు ఎక్కడ ఇల్లు ఇచ్చేస్తాడు అంటే. ఇప్పుడు పేరు అనేది దాంట్లో కాదు, పేదలు కడుపు కొడితే పేరు కాదు, పేదలు కడుపు కొడితే పేరు వచ్చేస్తుందని వాళ్ళు అనుకున్నారు. నింపాలి, కడుపు నింపకపోతే పేదోడు ఎట్ట ధనికుడు అవుతాడు? ఎప్పుడు సొంత ఇల్లు పెళ్లి చేసుకోకపోతే ఏముండదు నా పేదోడి ఇంట్లో? ఏముంది చెప్పు, పసుపు తాడుతో పోతాడు. ఈరోజు ఈరోజు ఇంటి జాగాతో పోతున్నాడు. మా ఏరియాలో 10 లక్షలు అండి ఒక సైట్, 15 లక్షలు అండి ఈరోజు, 10-15 లక్షలు అండి ఒక సైట్ మా ఏరియాలో ఇస్తున్నది. అంతా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా ఇస్తున్నాం, కాళాసు టౌన్లో ఇస్తున్నాం, ఊరందూరు కాడ గోపాలరెడ్డి మినిస్టర్ 30 సంవత్సరాలు వాళ్ళ ఊళ్ళో ఇస్తున్నాం. చుట్టూరు ఇండస్ట్రీస్ సెంటర్లో లేఅవుట్స్ అసలు పక్కనే లేఅవుట్లో 15 లక్షలకు అమ్ముతున్నారు, అక్కడ ఇస్తాం. లక్షాధికారి అవుతాడు, మినిమం 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టం ఇస్తున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే ఆడబడుసులకి ఈరోజు పీడిస్తున్న జనాలు, కట్నం లేని పెళ్లి చేసుకున్న జనాలు ఈరోజు ఇది ఒక కట్నం కానుక అవసరానికి వాళ్ళ బిడ్డలకి దేనికి కావాలన్నా కూడా ఈరోజు సైట్ ఉంటుంది ఎత్తుకుమ్మి పెట్టేసి దాన్ని కూడా ఎన్ని రకాల ఇబ్బంది పెడతారో మనం. అంటే ఇక్కడే చెప్తున్న పాయింట్, టిడ్కో ఇల్లు 20 లక్షలు రెడీగా ఉన్నాయి మౌలిక వస్తుల సదుపాయాలతో, దాన్ని కావాలనే ఆపారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అటు దయ్యాలు కాపురాలు ఉన్నట్టు ఉన్నాయి, రోడ్డు లేవు, నీళ్ళు లేదు, మళ్ళీ వచ్చేసి ఫెసిలిటీ ఏమీ లేదు. 4 గోళ్ళు కట్టేస్తే అయిపోతుందా? 4 గోళ్ళు ఎత్తేస్తుందా? నేను కట్టేస్తాను 4 గోళ్ళు. సరే 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? నీ ఇల్లు కట్టేదాన్ని 2 ఇయర్స్ కావాలి. టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కావాలా? హైదరాబాద్లో నీ ఇల్లు కట్టుకునేదాన్ని 2 ఇయర్స్, టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కూడా పనిష్ చేయవా? ఏమి ఎదురు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూపుతున్న సంవత్సరం అయింది, ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము, 1.5 సంవత్సరం అయింది. ఈరోజు మేము సైట్ ఇస్తున్నాం, ఎలక్షన్ పోయే లోపల ఇల్లు కట్టుకొని పోతారు ప్రతి ఒక్కరు, ఎలక్షన్ లోపల ఇల్లు కట్టిస్తున్నాం అందరికి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. అది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తీసుకోవాలి. మా నాయకుడికి వాళ్ళకున్న తేడా చాలా డిఫరెన్స్ ఉంది, చాలా అసలు ఊహకు కూడా అందదు. కాబట్టి ఈరోజు మాకైతే ఏర్పేట గారు స్టే దొరికింది, ఇంకోది స్టే తెచ్చినారు, ఇల్లు పట్టాల మీద కూడా స్టేలు తెప్పించారు. మేము అదల్లా, నువ్వు ఇంకో దగ్గర స్టే తెచ్చుకుంటే ఇంకో దగ్గర పోతాం. దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వంలో, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. అందువల్ల ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర రైతులు అడుక్కుంటున్నాం, హెల్ప్ చేస్తున్నారు, ఇస్తున్నారు, పేదలకంతా కూడా పట్టాలు ఇస్తున్నారు. అది ఒక ఛాలెంజ్.